రాజ్య సువార్త ప్రకృతిక ప్రజలక అన్న పాఠం వస్తుంది. పరీక్ష రాస్తున్నవారు రాయనివారు ఇరువురు కూడా పరీక్ష కొరకు కాక పరలోకం కొరకు పాఠం విని మీరు జాగ్రత్త పడవలసిందిగా మనవి చేస్తూ ఒక మంచి పాఠాన్ని ఈరోజు మనము మంచి పాఠమే కాక క్రైస్తవ సమాజంలో ఎవరు ఎప్పుడు ఆలోచించని ఒక వినూత్నమైనది విజ్ఞానవంతమైనది ప్రతి మనిషి ఖచ్చితంగా తెలుసుకొనవలసినది ఈ పాఠం రాజ్యసువార్త ప్రకృతిక ప్రజలక. ప్రియులారా, బైబిల్లో ఒక మాట మనందరికీ బాగా తెలుసు. త్వరగా సెట్ అయిపోయి చాలా జాగ్రత్తగా వినాలి పాఠం. బైబిల్లో ఒక మాట మనం ఎప్పుడు చదివేదే కానీ డెప్త్గా దాన్ని ఎప్పుడు మనం ఆలోచించాం, కానీ ఆలోచించవలసినటువంటి ఒక మాట బైబిల్లో ఉంది. దాని ఒక్కసారి మన కళ్ళతో మనం చూద్దాం. మార్కు సువార్త, అందరూ మార్కు సువార్త 16వ అధ్యాయం మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనాన్ని ఒక్కసారి ఆలోచిద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి ఎవరికి ఎవరికి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. మనందరికీ బాగా తెలిసిన మాట కదా ఇది. కానీ ఇందులో మీరు ఆలోచించవలసిన ఒక అమోఘమైన పదం అక్కడ ప్రయోగించబడింది, అదే ఇప్పుడు మీరు ఆలోచించాలి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులకు సువార్త ప్రకటించుడి అంటే మనకు పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ సువార్త ఎవరికి ప్రకటించమని చెబుతున్నాడు ప్రభు అక్కడ? సర్వసృష్టికి. సర్వసృష్టికి, సృష్టి అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి వస్తువు, అడవులు, కొండలు, చెట్లు, పుట్టలు, నేల. సర్వసృష్టి అంటే మొత్తం ప్రకృతి అని అర్థం. మీరు సర్వలోకమునకెళ్ళి కేవలము జనులకు మాత్రమే కాక మీ సువార్త ఈ సృష్టి కూడా వినాలి. సువార్త సృష్టి కూడా వినాలి అంటున్నాడు ప్రభు అక్కడ. ఫైన్. ఆయన చెప్పినట్టుగా అపోస్తలులు బయటికి వెళ్ళిపోయి ఆయన పునరుత్థానం జరిగిన తర్వాత వాక్యం ప్రకటించడం మొదలుపెట్టారు. వాక్యం ప్రకటించడం మొదలుపెట్టినప్పుడు ఈ సువార్త ఎవరు విన్నారో, ఎవరెవరికి ప్రకటింపబడిందో ఒక్కసారి మీ కళ్ళతో మరొక మాట చూస్తే, కొలసి పత్రిక 1వ అధ్యాయము కొలసి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనాన్ని జాగ్రత్తగా ఆలోచిద్దాం. 23, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు. ఎవరు విన్నట్టియు? మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త. సువార్త ఎవరికి ప్రకటింపబడిందట? మీరు విన్నారు. మేము చెబుతున్న వాక్యం మీరు విన్నారు. ఈ వాక్యం ఎవరెవరు విన్నారని అడిగితే ఆయన చెబుతున్నాడు, ఆకాశము కింద ఉన్న, చదవండి, సమస్త సృష్టి. ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టి విన్నదట. దేనిని? సువార్తను. సువార్తను అంటే యేసుప్రభు సువార్త ప్రకటించమన్నది కేవలం జనులకు మాత్రమే కాదని, ప్రకటిస్తున్నప్పుడు ఆ సృష్టి కూడా వింటుందని. కొలసి పత్రికకు వచ్చేసరికి పౌలు గారు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టి ఈ సువార్త ప్రకటన విన్నదని ఆయన చెబుతున్నాడంటే
ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించవలసినది ఒక అద్భుతమైన అంశం ఉందండి. రక్షణ మనుషులకు అవసరమైతే వాక్యం అన్నది మనుషులకు ప్రకటింపబడాలి. ఈ వాక్యం అన్నది వింటే మనుషులు వినాలి, విని వారు మార్పు చెందాలి. ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఈ సువార్త సృష్టికి ఎందుకు ప్రకటింపబడింది? ఇది మీరు ఇప్పుడు ఆలోచించాలి. ఈ సువార్త సృష్టికి ఎందుకు ప్రకటింపబడింది అంటే, ప్రకటిస్తే సృష్టి వింటుందా? మళ్ళీ అదొక ప్రశ్న. సృష్టి వాక్యం వింటుందా? సృష్టి వింటుందా? సృష్టికి వినే శక్తి ఉందా? సృష్టి వింటుందా, వినగలదా? అసలు సృష్టి వినడం ఏంటి? వచ్చేస్తారు, ఒక చైర్ ముందుకేసేస్తారా? ఎవరైనా వచ్చేయండి అన్న. సృష్టి వినడం ఏంటి? ఏమండి, ఆ మధ్య కాలంలో జగదీష్ సుభాష్ చంద్రబోస్ ఇతను ఒక విషయాన్ని కనుగొన్నాడు. ఏంటో చెప్పండి. మొక్కలకు ప్రాణం ఉందని, మొక్కలకు ప్రాణం ఉందని ఆయన కనుగొనగానే, అమ్మో మొక్కలకు ప్రాణం ఉందన్నమాట అని ప్రపంచమంతా కూడా ముక్కున వేలేసుకుంది. కానీ ఆకాశం కింద మొక్కలు ఒకటే లేవు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆకాశం కింద పర్వతాలున్నాయి, ఆకాశం కింద కొండలున్నాయి, ఆకాశం కింద అడవులున్నాయి, ఆకాశం కింద నదులున్నాయి, ఆకాశం కింద సముద్రాలున్నాయి, ఆకాశం కింద సూర్యచంద్ర నక్షత్రాలున్నాయి. ఇప్పుడు కొలసి పత్రికలో మీరు చదివిన మాట, ఆకాశము కింద సమస్త సృష్టికి ప్రకటింపబడిన వాక్యం. మొక్కలకు జీవముందన్నందుకే చంద్రబోస్ గారికి పెద్ద పెద్ద అవార్డులు ఇచ్చేశారు. కానీ ఇప్పుడు ప్రపంచానికి తెలియనిది, ప్రపంచం తెలుసుకునవలసినది ఒక భయంకరమైన నిజం ఒకటి ఉంది. అది ఈ పాఠంలో మీరు వింటారు, విన్న తర్వాత భవిష్యత్తులో ప్రపంచానికి మీరు చెప్పాలి. ఇక విందాం. ఈ ప్రకృతి గురించి మనుషులు ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ ఈ ప్రకృతి ఎలాంటిదంటే ఒక సిఐడి లాంటిది, లేదా ఒక సిబిఐ లాంటిది. ఇంకా బాగా చెప్పాలంటే ఈ రెండిటికంటే పవర్ఫుల్. ఇంతకీ ఈ ప్రకృతి ఏం చేస్తుందో, ఈ ప్రకృతికి దేవుడిచ్చిన పనులేంటో మనం ఆలోచించే ముందుగా మీకు ఒకసారి మానవ పుట్టుక జరగక ముందు జరిగిన కొన్ని సంఘటనలు, తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, ఇవన్నీ మీకు అర్థమైతే అసలు ఈరోజు ఎంత భయంకరమైన పరిస్థితులలో మనం ఉన్నామో మీకు మ్యాటర్ అర్థమవుతుంది. కనుక ఆ చరిత్ర ఒకసారి మీరు జాగ్రత్తగా వినండి. ప్రియులారా, మొదటి మానవుడు ఆదాము గారని మీకు తెలుసు. పరీక్ష రాస్తున్న వారు జాగ్రత్తగా వినాలి, పరీక్ష రాయని వారు మరీ జాగ్రత్తగా వినాలి. ఆదాము గారి పుట్టుక జరగక ముందు దేవదూతల పుట్టుక జరిగింది. దేవదూతలను దేవుడు పుట్టించినప్పుడు ఆయన మనసులో ఒక కోరిక ఉంది. ఆ కోరిక ఏంటో, ఆ దేవదూతలను ఎందుకు ఆయన కలిగించాడో బైబిల్లో ఒక మాట ముందుగా చూద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని జాగ్రత్తగా చూస్తే, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం, ఈ దేవదూతలందరూ, వీరందరూ అనగా దేవదూతలు, రక్షణ అను స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులు, సేవకులైన ఆత్మలు. దేవదూతలు ఎవరని అర్థమవుతుంది మీకు అక్కడ? సేవకులు, ఆత్మలు, సేవకులైన ఆత్మలు. ఇకపోతే ఈ దేవదూతలన్నీ కూడా ఎలా పుట్టాయి అని మీరంటే, దేవదూతలన్నీ కూడా దేవుని మాట వలన కలిగాయి. దేవుని మాట వలన పుట్టాయి దేవదూతలు. కానీ ఆదాము గారు కానివ్వండి, యేసుప్రభు కానివ్వండి, వీళ్ళందరూ మనందరితో సహా దేవునికి పిల్లలు. కానీ వీళ్ళందరూ ఎలా వచ్చారనుకుంటున్నారు? దేవుడు అనగా పుట్టిన వారు కాదు వీరు. మనుషులందరూ దేవుడు అంటే పుట్టిన వాళ్ళు కాదు, దేవుడు కంటే పుట్టిన వాళ్ళు.
అందుకే యేసుప్రభు గురించి మాట్లాడుతున్న సందర్భంలో అదే హెబ్రీ పత్రిక మొదట అధ్యాయము 5వ వచనంలో నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. అంటే దేవుడు యేసుప్రభుతో సహా, తండ్రైన దేవుని గురించి మాట్లాడుతున్నాను, ఆయన యేసుప్రభుతో సహా తర్వాత ఆదామును చేసినప్పుడు అతని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయెను. అంటే మనుషులన్నవారు దేవుడు కంటే పుట్టినవారు, దేవదూతలన్నవారు దేవుడు అంటే పుట్టినవారు, అనగా పుట్టినవారు వారు, కనగా పుట్టినవారు మనుషులు. మనుషులకు దేవదూతలకు ఉన్న తేడా మీకు చెబుతున్నాను జాగ్రత్తగా. దేవదూతలను కలిగించింది దేవుడే, కానీ వారు కన్నవారు కాదు, దేవుని చేత కనబడిన వారు కాదు వారు. కానీ వారు కూడా ఎవరు అని బైబిల్ చెబుతుందంటే వారు కూడా ఆత్మలట. మరి మనమెవరు? మనము మరణించిన తర్వాత ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయే మనమెవరో తెలుసా? మనము ఆత్మలమే. అంటే మనము ఆత్మలమే, దేవదూతలు ఆత్మలే. కానీ ఇప్పుడు మీకు అర్థం కావాల్సింది, ఆత్మలైన దేవదూతలకు, ఆత్మలైన మనకు ఒక అద్భుతమైన తేడా ఉంది. దీన్ని ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయాలి ఎగ్జామ్లో. ఆత్మలైన దేవదూతలకు, ఆత్మలైన మనకు ఒక అద్భుతమైన తేడా ఉంది. డిఫరెన్స్ అదేంటంటే, మనము దేవుడు తండ్రి ఆత్మ ఉన్నాడే, దేవుడు ఆత్మగా, దేవుడు ఆత్మ, ఆ ఆత్మ నుంచి విభజింపబడిన వారం మనం. మనందరం కూడా ఆ ఆత్మ నుంచి విభజింపబడిన వారం మనం. మనందరిలోనూ తండ్రి వ్యాపించి ఉన్నాడు అని ఉంటుంది బైబిల్లో. ఎఫెసి పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనములు మీరు చూస్తే, ఎఫెసి పత్రిక 4వ అధ్యాయము, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, 6వ వచనం 5-6, ఆయన అందరికీ పైగున్నవాడై అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. అందరిలోనంటే మనందరిలో ఆయన ఉన్నాడు. ఎలా? ఆయన ఆత్మ నుంచి విభజింపబడిన వారం మనందరం గనుక విభజింపబడిన వారముగా ఆత్మలుగా మనందరం ఉన్నాం. కానీ దేవదూతలు ఆయన ఆత్మలో నుంచి విభజింపబడిన వారు కాదు, ఆయన మాట వలన వచ్చినవారు. మాట వలన వచ్చినప్పటికీ వారు కూడా ఎవరు? ఆత్మలే. మనము కూడా ఆత్మలే, కానీ ఆయన ఆత్మలో నుంచి విభజింపబడిన ఆత్మల మనమైతే మాటలో నుంచి వచ్చిన ఆత్మలు ఈ దేవదూతలు. ఇకపోతే మీకు ఒక విషయం అర్థం కావాలి, మాటలో ఆత్మ ఉంటుందా? ఉంటుందో లేదో మీ కళ్ళతో మీరు చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మ జీవమై ఉన్నవి. నేను మీతో చెబుతున్న మాటలు, చెప్పి ఉన్న మాటలు ఆత్మను జీవమున్నాయి ఉన్నవనంటే దేవుని మాటలు ఏముంది ఇప్పుడు మీరు చెప్పాలి జాగ్రత్తగా. ఆత్మ ఉంది, జీవము ఉంది. చెప్పండి, దేవుని మాటలు ఏముంది? ఆత్మ ఉంది, జీవముంది. ఆత్మ జీవము కలిగిన దేవుని మాటలో నుంచి వచ్చిన వారెవరు? ఆత్మలైన దేవదూతలు. నోట్ దిస్ పాయింట్, ఆత్మ అనగా దేవదూతలు ఏవైతే ఆత్మలుగా ఉన్నావో, ఈ ఆత్మలన్నీ కూడా దేవుని మాటలో నుంచి వచ్చినవన్నవి. మీకు అర్థమైతే దేవుని మాటలో ఏముందని మీకు అర్థమైంది ఆ మాటను బట్టి? ఆత్మ ఉంది, జీవము ఉంది. అంటే జీవాత్మ కలిగినది దేవుని మాట, జీవాత్మ కలిగిన దేవుని మాటలో నుంచి వచ్చినవే దేవదూతలు. వెరీ గుడ్. ఇప్పుడు ఈ దేవదూతలను ఏం చేశాడంటే, రక్షణను స్వాస్థ్యము పొందవు మనకు సేవ చేయుటకే వారిని నియమించాడట. ఇకపోతే ఈ కోటాను కోట్ల దేవదూతలలో, ప్రకటన గ్రంథంలో దేవదూతలు ఎంతమంది ఉంటారని చూస్తే వారి లెక్క కోట్ల కొలదిగా ఉండేనని ఉంటుంది. చూస్తారన్నమాట, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం, మరియు నేను చూడగా, 10వ వచనంలో నుంచి ఉంటుంది చివరిన 11, వారి లెక్క కోట్ల కొలదిగా ఉన్నది. అంటే దేవదూతలు ఎన్నున్నాయి? కోట్ల కొలదిగా, కోట్ల కొలదిగా. ఈ కోటాను కోట్ల దేవదూతలలో దేవుడు కొన్ని కోటాను కోట్ల దేవదూతలను ఏంగా మార్చాడో ఇప్పుడు హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయానికి వచ్చాడు. తిరిగి హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయంలోనికి వస్తే 7వ వచనం, తన దూతలను దేవుడు
వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొని ఉన్నాడట. ఇంకా ఇంకా తన దూతలను వాయువులుగా తన దూతలను అగ్నిజ్వాలలుగా చేసుకున్నాడని చెబుతోంది బైబిల్. అంటే తన మాట చేత, జాగ్రత్తగా ఇప్పుడు నోట్ చేయాలి, జాగ్రత్తగా మీరు ఇప్పుడు ఆలోచించాలి, తన మాట చేత వచ్చినటువంటి దూతలు దేవదూతలైతే, దేవుని మాటలో జీవము ఆత్మ ఉంటే, జీవాత్మ కలిగినటువంటి దేవుని మాటలో నుంచి వచ్చినటువంటి ఈ దేవదూతలు ఏంగా మారిపోయాయి? వాయువులుగా అగ్నిజ్వాలలుగా, అంటే ప్రకృతిగా, అంటే ప్రకృతిగా సృష్టిగా మారిపోయాయి. ఈ ప్రకృతి ఒకప్పుడు ఎలా ఉన్నింది? దేవదూతలుగా ఉన్నింది. ఈ దేవదూతల సంఖ్య ఎంత? కోట్ల కొలది. ఈ కోటాను కోట్ల దేవదూతలలో ఎన్నో కోటాను కోట్ల దేవదూతలు ఏంగా మారిపోయాయి? ప్రకృతిగా మారిపోయాయి. అసలు ఈ ప్రకృతి అన్నది ఒకప్పుడు దేవదూతలుగా ఉంటే, ఆ దేవదూతలే ప్రకృతిగా మారిపోతే, ఇంతకీ ప్రకృతి కానీ ఆ దేవదూతలు కానీ ఎక్కడి నుంచి వచ్చాయి? మళ్ళీ అక్కడికి రండి. దేవుని మాట నుంచి వచ్చాయి. దేవుని మాట అంటే దేవుని మాటలో ఏముందని తెలిసింది? జీవముంది, ఆత్మ ఉంది. ఆత్మ జీవము కలిగిన దేవుని మాటలో నుంచి ప్రకృతి వస్తే, ఇప్పుడు మీరు చెప్పాలి ప్రకృతిలో ఏముందో. ఆత్మ ఉంది, జీవము ఉంది. అంటే ప్రకృతి అన్నది జీవాత్మ కలిగినదన్నమాట. ఇప్పుడు చెప్పండి, అవార్డు ఇస్తే ఎవరికి ఇవ్వాలి ముందు, బోసు గారికా క్రైస్తవుడికా? క్రైస్తవుడికి. ఎందుకు? బైబిల్ చెప్పింది మొక్కలకే కాదు ప్రాణం, ఈ ప్రకృతి అంతటలో ఏముంది? జీవముంది, ఆత్మ ఉంది. ఇంతకు ప్రాణం ఉన్నది ఏం చేస్తుంది? ప్రాణం ఉన్నది ఏం చేస్తుంది? తింటుంది, ఇంకా వింటుంది, చూస్తుంది, మనం చేసే ప్రతి పని అది చేస్తుంది. జీవాత్మ, జీవాత్మ. ఈ ప్రకృతిలో జీవముంది, ఈ ప్రకృతిలో ఆత్మ ఉంది. అందుకే నోవహు గారి సందర్భంలో ఒక పదాన్ని ప్రయోగిస్తారు, చూద్దాం. అక్కడ ఆదికాండం ఏమండి? ఆదికాండం 7వ అధ్యాయము ఎన్నవచనము? 15 చదువుదాం. 15, జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి రెండేసి ఓడలోనున్న యెహోవా నొద్ద నోవాహు యొద్ద ప్రవేశించను. ఓడలోనున్న నోవాహు యొద్ద ప్రవేశించను. ఏం ప్రవేశించాయి? జీవాత్మ గల సమస్త శరీరాలు, జీవము, ఆత్మ. జీవాత్మ గల శరీరంలో రెండేసి రెండేసి ఓడలో నున్న నోవాహు నొద్ద ప్రవేశించను. ఏమండి? అలాగే దాని కిందికి వచ్చేస్తే ఇంకొక మాట చూద్దాం. 22వ వచనం, పొడి నేల మీద నున్న వాటన్నిటిలోనూ నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీయు చనిపోయే. నరులతో కూడా ఇవన్నీ చనిపోయాయి. నరులతో కూడా ఇవన్నీ చనిపోయాయి. నరులతో కూడా ఏవేవి చనిపోయాయి? జీవాత్మ గలవన్నీయు చనిపోయాయి. అందులో పశువులు ఉన్నాయి, అందులో పక్షులు ఉన్నాయి, అడవి జంతువులు ఉన్నవి, నేల మీద ఉన్న జీవరాశులన్నీ, ఇవన్నీ భూమి నుంచి పుట్టాయి. మర్చిపోకు, ఇవన్నీ ప్రకృతిలో నుంచి పుట్టాయి. కానీ ప్రకృతిలో నుంచి పుట్టిన వాటికి ఏముందంటున్నాడు దేవుడు? జీవముంది, ఆత్మ ఉంది. ఇంతకు ఈ జీవాత్మ ఈ పశువులకు ఈ పక్షులకు ఎలా వచ్చింది అనుకుంటున్నారు? అవి పుట్టింది ప్రకృతిలో నుంచి గనుక, ఆ ప్రకృతిలో జీవముంది, ఆత్మ ఉన్నది గనుక, ఈ ప్రకృతి పుట్టుకకు దేవుని మాట గనుక, ఆ దేవుని మాట జీవాత్మ గలది గనుక, జీవాత్మ కలిగిన దేవుని మాటల నుంచి పుట్టిన ఈ ప్రకృతిలో ఏముందో మీరు చెప్పండి. ఇక జీవాత్ముంది, జీవాత్ముంది, జీవాత్ముంది. ఈ జీవాత్మ కలిగినటువంటి ఈ ప్రకృతిని దేవుడు కలిగించుటకు ఒక కారణం ఉందండి. జాగ్రత్తగా వినండి. ఈ ప్రకృతిని కలిగించుటలో దేవునికి ఒక అనాది సంకల్పం ఉంది. అది ఆదాము గారికి, హవమ్మ గారికి చెబుతూ ఆయన అంటాడు, మీరు ఫలించి, మీరు అభివృద్ధి పొంది, విస్తరించి, భూమిని నిండించి, దానిని లోపరుచుకొనుడి. అంటే ఈ ప్రకృతి ఎందుకు పుట్టిందనుకుంటున్నారు? దేవుని పిల్లలమైన మనకు లోబడి, మనకు సేవ చేయడానికి. ఈ ప్రకృతి పుట్టుకకు కారణం ఆ ప్రకృతి మనందరికీ సేవ చేయడానికి, మనందరికీ లోబడడానికి. కానీ
ఏ రోజైతే దేవునికి లోబడవలసినటువంటి పిల్లలు మనం పుట్టింది దేనికోసం? దేవునికి లోబడడానికి. ఈ ప్రకృతి దేనికోసం పుట్టింది? అది మనకు లోబడడానికి పుట్టింది. కానీ ఏ రోజైతే మనిషి తప్పు చేసి దేవుని మీద తిరగబడి లోబడుట అనేది మానేశాడో దేవుడు ఇమ్మీడియట్గా నేలను శపించాడు. ఇక మీదట మీరు కూడా వారికి లోబడకూడదు. వారు నాకు లోబడినంత కాలం మీరు వారికి లోబడాలి. నాకు లోబడనప్పుడు మీ పనులన్నిటినీ కూడా నేను మార్చేస్తున్నాను. ఈజీగా మీరు ఫలించి ఈజీగా వారికి కడుపులు నింపకండిక. మీ నిమిత్తము నేను నేలను శపించి ఉన్నానంటాడు ఆదికాండంలో. అంటే తప్పు చేయనంత వరకు ప్రకృతి మనిషికి లోబడింది. మనిషి తప్పు చేసిన తర్వాత ప్రకృతి కార్యక్రమాలు కాస్త మారిపోయాయి. మంచి పంటను పండించవలసిన ప్రకృతి కాస్త ముండ్ల పొదలను గచ్చు పొదలను పుట్టించడం మొలిపించడం మొదలుపెట్టింది. అంటే ప్రకృతిలో పనిలో ప్రకృతికి ఉన్న పనిలో మార్పు జరిగింది. ఒకప్పుడు మనిషికి అవసరమైనవన్నీ కూడా నోటి వరకు తీసుకుని రావాల్సిన ప్రకృతి కాస్త తన పనులను కాస్త మార్చుకున్నట్టుగా తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. అంటే ప్రకృతికి పనుంది, ప్రకృతికి పనుంది. ఈ పనిని దేవుడిచ్చాడు. ఆ మాటను కూడా ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. చెప్పండి. దేవుడు ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. అంటే ప్రతి వస్తువుకి ఏముందని మీకు అర్థమైంది చెప్పండి. ఇప్పుడు పని ఉంది, అది దేవుడిచ్చిన పని, అది దేవుడిచ్చిన పని. ప్రతి వస్తువును యెహోవా తన తన వాటి వాటి పని నిమిత్తము కలుగజేసెనట. అంటే ప్రకృతికి దేవుడు పని పెట్టాడు. ఇంతగా ప్రకృతికి ఉన్న పనులేంటి? ఈ ప్రకృతి ఏం చేయగలదు? ఈ ప్రకృతి ఏం చేస్తుంది? ఇవన్నీ మీకు అర్థం కావాలి. ఈ ప్రకృతి ఎన్ని కార్యక్రమాలలో ఉన్నదో మీకు తెలిస్తే సర్వసృష్టి సువార్త ఎందుకు వినిందో మీకు అర్థమవుతుంది. ఏమండి? రాజ్య సువార్త ప్రకృతిక ప్రజలక. సువార్త సృష్టి ఎందుకు విన్నదో మీకు అర్థం కావాలంటే సృష్టి ఏం చేస్తుందో మీకు అర్థం కావాలి. సృష్టి ఏమేం చేసిందో, ఏమేం చేస్తున్నదో త్వర త్వరగా ఈ రెఫరెన్సెస్ అన్ని మీరు రాసుకొని చూడాలి. కమాన్, ద్వితీయోపదేశకాండం, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 26వ వచనం. ఒకరు బైబిల్ తీసి త్వరగా చదవాలి రెఫరెన్సెస్. త్వరగా తీసే వాళ్ళు మాత్రమే బైబిల్ చదవండి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకున్న బోవు దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుచున్నాను. భూమి ఆకాశములు దేనిగా పెడుతున్నాడట దేవుడు? మొక్కలను మాత్రమే కాదు, భూమి ఆకాశములను దేవుడు మనందరికీ ఇదేంగా పెడుతున్నాడు? సాక్షులుగా, సాక్షులుగా, సాక్షులుగా. వెరీ గుడ్. ఇంకా ముందుకెళ్దాం. అదే ద్వితీయోపదేశకాండ 30వ అధ్యాయము. ఏమండి? ద్వితీయోపదేశకాండ 30వ అధ్యాయము 19వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. 30:19. నేను నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. సాక్షులు, సాక్షులు అంటే భూమి ఆకాశములు సాక్ష్యం చెబుతాయట. మనకు సాక్షులు అవి. 31 ద్వితీయోపదేశకాండం 31 ద్వితీయోపదేశకాండం 28వ వచనం 28వ వచనం. నేను చనిపోయిన తర్వాత మరి నిశ్చయంగా తిరుగుబాటు చేయుదురు కదా, మీ గోత్రంలో పెద్దలనందరినీ మీ నాయకులను నా యొద్దకు పోగు చేయుడి, ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పేదను. ఏమర్థమవుతుంది మీకు? ఎక్కడ దేవుడు నేను మీకు చెప్పారా హెచ్చరికలు? నేను మిమ్మల్ని జాగ్రత్తగా బ్రతకమని చెప్పాను. నేను చెప్పినప్పటికీ మీరు నా మాట వినలేదు అని నేను మిమ్మల్ని అన్నప్పుడు నువ్వు మాకెప్పుడు చెప్పావు ప్రభువా అని మీరు అంటే, నేను మీకు చెప్పాను అన్న దానికి సాక్ష్యంగా ఎవరిని పిలుస్తాడు దేవుడు? భూమి ఏ మనిషి మనిషి సాక్ష్యం పనికిరాదా? మనిషి సాక్ష్యం దేవుడు తీసుకోడా? దేవుడికి మనిషి మీద నమ్మకం పోయిందండి.
దేవుడికి మనిషి మీద నమ్మకం పోయింది. దేవుడికి మనిషి మీద నమ్మకం పక్కన పెట్టండి, మనిషికే మరో మనిషి పైన నమ్మకం లేదండి. ఈరోజు మనుషులు మరో మనిషిని నమ్మే పరిస్థితి లేదు కదా ఈరోజు. అందుకే అందరి నోట వచ్చే ఒక కామన్ మాటే ఏమండి, సమాజం బాగలేదండి, దినాలు బాగలేవండి, ఏ మనిషిని నమ్మే పరిస్థితులు కాదండి ఇవి అని చెబుతుంటారు. అది ఇప్పుడు మీరు అనుకుంటున్నారేమో, కానీ దేవుడు ఎప్పుడో డిసైడ్ అయిపోయాడు ఏమని, నా పిల్లలను నేను నమ్మే పరిస్థితిలో వారు లేరు, నేను నమ్మకమైన వాడినే కానీ నా పిల్లలు మాత్రం నమ్మకమైన వారుగా బ్రతుకుటలేదు. అందుకే సాక్షులుగా ఎవరిని పెడుతున్నాడు ఆయన, ఆకాశమును భూమిని పెడుతున్నాడు. మీరు గమనించారో లేదో, సిండికేట్ బ్యాంక్ అని ఒకటి ఉంటుంది. ఏ బ్యాంక్? అది సిండికేట్ బ్యాంక్. సిండికేట్ బ్యాంక్కి గుర్తేంటో తెలుసా? కుక్క. మీకు తెలుసో తెలీదో, సిండికేట్ బ్యాంక్ కుక్ ఎందుకు వచ్చింది ఎంబ్లమ్గా? బ్యాంక్ వాళ్ళ మనసు ఏంటంటే, మా దగ్గర మీరు డబ్బు దాచితే, డిపాజిట్ చేస్తే కుక్క ఎంత నమ్మకంగా ఉంటుందో మీ దగ్గర డబ్బు అంత నమ్మకంగా మేము దాచుతామని అర్థం. ఏ మనిషి బొమ్మ ఎందుకు పెట్టలేదు? మనిషి బొమ్మ పెడితే ఒక్కడ కూడా రూపాయి డిపాజిట్ చేయడని. ఏమండి అంటే, మనిషి కూడా తెలియకుండానే ప్రకృతి మీద డిపెండ్ అవుతున్నాడు. సాక్ష్యంగా ప్రకృతి మీద మనిషికి నమ్మకం ఉంది, దేవునికి ప్రకృతి మీదనే నమ్మకం ఉంది. దేవునికి మనుషుల మీద నమ్మకం లేదు, మనుషులు కూడా మనుషుల మీద నమ్మకాలు కాస్త తీసేసుకున్నారు. అంటే ప్రకృతి ఏం చేస్తుందో మీరు నోట్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఏం చేస్తుంది ప్రకృతి? సాక్ష్యం చెప్పుటకు సిద్ధపడుతోంది. ఇంకా ప్రకృతి ఏం చేస్తుందో కొన్ని వచనాలు చూద్దాం. 32 ద్వితీయోపదేశకాండం మొదట అధ్యాయం. ఆకాశ మండలమా చెవియొగ్గుము, నేను మాట్లాడుదును. భూమండలమా నా నోటి మాట వినుము. అంటే ఆకాశ మండలము కానీ భూమండలం కానీ దేవుడు మాట్లాడితే ఏం చేస్తాయి చెప్పండి? వింటాయి అని. అంటే దేవుడు వినుము అని చెబుతున్నాడంటే వింటాయని చెబుతున్నాడా? వినలేవు గనక మాట్లాడుతున్నాడా చెప్పండి? ఇవి వింటాయి గనుకనే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. వెరీ గుడ్. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయము 5వ వచనం జాగ్రత్తగా చూద్దాం. 5, బల్యర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును కిందున్న భూమిని దేవుడు పిలచుచున్నాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? నా భక్తులను సమకూర్చమని ఆకాశముకు భూమికి చెబితే అవని ఎస్ బాస్ అంటున్నాయట. సాక్ష్యం చెప్పడమే కాదు, దేవుని పిల్లలను సమకూర్చడం కూడా అవి చేస్తున్నాయంటే దేవుని ఆజ్ఞకు లోబడుతున్నట్టుగా, దేవుని మాటలు వింటున్నట్టుగా ఈ వచనాలు తెలియజేస్తున్నాయి. ఇంకా దానికి కిందికి వద్దాం. 6వ వచనం, దేవుడు తానే న్యాయకర్త అయి ఉన్నాడు, ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. ఆకాశం ఆయన నీతిని తెలియజేస్తుందంటే దానికి జీవముందని ఆత్ముందని అర్థమవుతుంది. 19 కీర్తనలు ఏమండి, 19వ అధ్యాయం మొదటి మూడు వచనములు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము చెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, కానీ ఇవన్నీ ఏం చేస్తున్నాయి? బోధ చేస్తున్నాయి, వివరిస్తున్నాయి, ప్రచురపరుస్తున్నాయి. ఏమండి, ప్రకృతిలో ప్రాణం ఉన్నట్టుగా, ప్రకృతి కార్యక్రమాలని చేయగలదు అన్నట్టుగా ఈ మాటలన్నీ మనకు తెలియజేస్తున్నట్టుగా మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. 76 కీర్తనల గ్రంథం, 76వ అధ్యాయము ఒక్కసారి 9వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. 76 కీర్తన 9వ వచనం, దేశములో శ్రమ నొందిన వారిని అందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరుకుండేనంటే భూమి దేవునికి ఏం చేస్తోంది? భయపడిపోతుందంటే భూమికి జీవము ఆత్మ ఉందనా లేదనా? ఆత్మజీవం ఉందని. 77 కీర్తనల గ్రంథం 77 16వచనం, 77:16 చూద్దాం ప్రియులారా. దేవా జలములు నిన్ను చూచెను. జలములు చూచాయా? నీళ్లు చూచాయట దేవుణ్ణి. జలములు నిన్ను చూచి దిగులు పడెను,
అగాధ జలములు గజగజలాడెను. జలములు దేవుణ్ణి చూచి బాధపడి భయపడిపోయాయట. నీళ్ళెందుకు బాధపడ్డాయి, నీళ్ళెందుకు భయపడ్డాయి చెప్పండి. దేవుని పిల్లలు దేవునికి దూరం అవుతుంటే దేవుడు పడుతున్న ఆ బాధను చూసి జలాలు బాధపడుతున్నాయి. ఆ బాధలో దేవుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో అని అవి వాటికి అంతుపట్టక అవి గజగజలాడుతున్నాయి. నీళ్ళండి నీళ్ళు. నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకెళ్దాం, ఇంకా కొంచెం ముందుకెళ్దాం. 89 కీర్తనల గ్రంథం 89:5 యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. ఈ ప్రకృతి దేవుని స్తుతిస్తోంది, ఈ ప్రకృతి దేవునికి భయపడుతోంది, ఈ ప్రకృతి దేవుణ్ణి చూసి బాధపడుతోంది. దేవుని బాధను చూసి ఆయన జ్ఞానాన్ని తెలుపుతోంది, ఆయన ఆయన బోధలు చేస్తోంది, ఆయన మహిమను అవి వివరిస్తున్నాయి, ప్రచురపరుస్తున్నాయి. ప్రకృతిలో ఉన్న స్టఫ్ ఏంటో మీకు తెలియాలి. ఏం చేస్తుందిలే ప్రకృతి అనుకుంటున్నారేమో, అవి ఏ కార్యక్రమాలు చేస్తుంది ఇంకా చూద్దాం. యెషయా గ్రంథం కంటే ముందు 148:8 అగ్ని వడగండ్లారా, హిమమా ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు. తుఫాను అంటున్నా అంటే తుఫానుకు దేవుడు చెబితే అది విని ఆ ఆజ్ఞను ఏం చేస్తుందట, నెరవేరుస్తుంది. అధ్యాయం అంతా అదే తెలియజేస్తుంది. ఈ ప్రకృతి దేవుని స్తుతిస్తుందని, ఆయన ఆజ్ఞిస్తే లోబడుతుందని ఈ అధ్యాయం అంతా కూడా అదే తెలియజేస్తుంది. యెషయా గ్రంథము 1:2 యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. చెవియొగ్గుము ఏమండి అంటే, ఇవన్నీ కూడా ఏం చేస్తాయని, వింటాయని, చూస్తాయని. వెరీ గుడ్. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. 34 యెషయా గ్రంథం. మీరు పరీక్ష రాస్తారు గనక, భవిష్యత్తులో మీరందరూ దేవుని సేవకులుగా నిలబడాలి గనక, సబ్జెక్టులో ఉండే రెఫరెన్సెస్ అన్ని కూడా ఇస్తున్నాను మీకు. యెషయా గ్రంథం 34:1 మొదటి వచనం రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి, జనములారా చెవియొగ్గి ఆలకించుడి, భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టిన దంతయు వినునుగాక. ఏమేమి వినాలట, ఏమేమి వినాలి చెప్పండి. భూమియు, నెక్స్ట్ దాని సంపూర్ణతయు, నెక్స్ట్ లోకమును దానిలో పుట్టిన దంతయు వినాలి. మొక్కలొకటే కాదు భూమిలో ఉన్నదంతా వినాలి అంటున్నాడంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతిదానికి ఏముందని చెప్పండి, జీవాత్మ ఉందని. అవని వింటాయని, అవని చూస్తాయని మనకు అర్థం కావాలి. మళ్ళీ కీర్తనల గ్రంథం 98 8వ వచనం ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును, కొండలు కూడా ఉత్సాహ ధ్వని చేయును. నదులు ఏం చేస్తాయి, చప్పట్లు కొడతాయట. నెక్స్ట్ కొండలు కూడా ఉత్సాహ ధ్వని చేస్తాయంట చూడండి. 104 7 నీవు గద్దింపగానే, ఎంతకు అవి అంటే ఏంటి, పైన ఒక మాట ఉంటుంది చూడండి, కొండలకు పైగా నీళ్లు నిలిచెను, నీవు గద్దింపగానే అవి పారిపోయాను. నిలబడిన నీళ్ళని చూసి ఇక్కడ ఎందుకు మీరు నిలబడ్డారు, వెళ్ళిపోండి అన్నాడంట దేవుడు. వెళ్ళిపోమని చెప్పగానే నీళ్లు పారిపోయి, అమ్మో యజమానుడు ఇక్కడ ఉండొద్దు అంటున్నాడని చెప్పేసి పారిపోయాయట నీళ్లు. ఏమంటే విచిత్రంగా అనిపించట్లేదు మాటలన్నీ. నీళ్లను గద్దిస్తే నిలబడిన నీళ్లు పారిపోతున్నాయట, నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయాను. ఎంత బాగుందన్నమాట, నీ ఉరుము శబ్దము విని అవి త్వరగా పారిపోయాను. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనగానే దేవుడు నీళ్లు స్లోగా వెళ్తున్నాయట. ఆ స్లోగా వెళ్ళడం చూసి దేవునికి బీపీ రేజ్ అయ్యి, ఏయ్ త్వరగా అనేసరికి త్వరగా పారిపోయాయట. ఏమండి, మనం అరిస్తే కుక్క భయపడుతుందేమో, కానీ దేవుడు అరిస్తే నదులు సముద్రాలు గజగజలాడుతున్నాయి. ఇందాక చూసారు జనాల గురించి, జలములు గజగజలాడుతున్నాయట దేవుణ్ణి చూసి.
దేవుణ్ణి చూసి. ఇంకా చూద్దామా, ఇంకా చూద్దాం. యిర్మీయా గ్రంథం, యిర్మీయా గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. యిర్మీయా గ్రంథం 12వ అధ్యాయము 4వ వచనం. భూమి ఎన్నాళ్ళు దుఃఖించవలెను, అంటే భూమికి ఏముంది, భూమికి ఏముంది, దుఃఖం. అంటే సంతోషం దుఃఖము నొప్పి ఇవి మనకున్నాయనుకుంటున్నారేమో, భూమికి దుఃఖం ఉంది, భూమికి భయం ఉంది. ఇందాక చూసారు భూమి ఆయన అరవగా భయపడి ఊరకుండేనని చూసారు మీరు ఇంతకుముందు. భూమి భయ దుఃఖపడుతోంది. ఇంకా భూమి పరిస్థితి ఎలాగుందో చూడండి, భూమి పరిస్థితి ఎలాగుందో చూడండి. యిర్మీయా గ్రంథం 51, యిర్మీయా గ్రంథం 51:29 జాగ్రత్తగా చూడండి ప్రియులారా. 29, భూమి కంపించుచున్నది నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది, అంటే భూమికి ఏముంది, నొప్పి ఉంది, భూమికి భయం ఉంది, భూమికి దుఃఖం ఉంది. కానీ అదే భూమి ఏం చేస్తుంది ద్వితీయోపదేశ ఖండంలో మనందరి మీద చెప్పండి సాక్ష్యము చెప్పుటకు సిద్ధపడుతుంది. కారణం దీనికి నొప్పి వచ్చింది మన వల్లే. ఈ భూమికి నొప్పి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు, దానికి కారణం మనం. ఈ భూమికి దుఃఖం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు, దానికి కారణం మనం. చూస్తారా అన్నమాట కూడా, యెషయా గ్రంథం 24వ అధ్యాయం, యెషయా గ్రంథం 24:19-20 వచనములు, 19:20. భూమి బొత్తిగా బద్దలైపోవుచున్నది, భూమి కేవలము తునకలైపోవుచున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది, పాక వలె ఇటు అటు ఊగుచున్నది, దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, అది పడి ఇకను లేవదు, అందుకోసం నీ మీద సాక్షిగా నిలబడబోతోంది. దాని అపరాధం అంటే అపరాధం ఎవరిదనుకుంటున్నారు, భూమి మీద ఉన్న మనుషులది. భూమి మీద ఉన్న మనుషుల వలన భూమి శాపానికి లోనై ఈరోజు భూమి భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఇప్పుడు సైలెంట్గా ఉంది కదా అని మీరు చాలా హాయిగా అనుకుంటున్నారేమో, కానీ ఒకరోజు ఆ భూమి నోరు తెరవబోతున్నది. ఏం చెప్పుటకు, సాక్ష్యం చెప్పుటకు, సాక్ష్యం చెప్పుటకు. ఇంకా చూద్దామా కొన్ని మాటలు, ఇంకా కొన్ని మాటలు చూద్దాం. మీకా గ్రంథం, మీకా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, మీకా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గు వినుడి, చెవియొగ్గు వినుడి. మీకా గ్రంథం 6వ అధ్యాయం, మీకా గ్రంథం 6వ అధ్యాయం 1వచనం. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి, నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. ఎవరిని సాక్ష్యంగా నిలబెట్టమంటున్నాడు ఈసారి, పర్వతాలను సాక్ష్యంగా పెట్టుము, కొండలకు నీ స్వరము వినబడనిమ్ము. అంటే కొండలు వింటాయని, పర్వతాలు సాక్ష్యం చెబుతాయని మీకు అర్థం కావాలి. సాక్ష్యం చెబుతాయట పర్వతాలు, పర్వతాలు సాక్ష్యం చెబుతాయి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయము 11వచనం, హబక్కూకు గ్రంథం 2:11. గోడలలోని రాళ్ళు మొర్రపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. ఎవరు మొరపెడుతున్నారట, రాళ్ళు, గోడలలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. రాళ్ళు ఏమని మొరపెడుతున్నాయి, దూలములు ఏమని వాటికి ప్రత్యుత్తరం ఇస్తున్నాయి, ఆలోచించండి. రాళ్ళు మొరపెడుతున్నాయట రాళ్ళు. ఏమండి, నాలుగు గోడల మధ్య నిలబడి, నాలుగు గోడల మధ్య కూర్చుండి ఎవరి కొంపలు కూలుద్దామని ఆలోచిస్తుంటే మనిషి, ఆ మాటలు మాట్లాడుకుంటుంటే ఈ సంభాషణ అంతా ఎవరు వింటున్నారట చెప్పండి. గోడలలోని రాళ్ళు మొరపెడుతున్నాయి, ప్రవ్వా వీడి ఇంత నీచుడు ప్రవ్వా, ప్రవ్వా ఇంత దుర్మార్గుడు ప్రవ్వా, బయటేమో గొర్ర చర్మం కప్పుకున్నాడు ప్రవ్వా, వీని మాటలు చూస్తే ఇడు తోడేలు ప్రవ్వా, నువ్వు అను ప్రవ్వా, ఇప్పుడే వీని మీద కూలబడి వీడి లేపేస్తాం ప్రభు అంటే దూలాలు ఉంటున్నాయి. అంటే కంట్రోల్. మనకు ఒక టైం వస్తుంది, అంతవరకు వెయిట్ చేద్దాం. అప్పుడు దేవుడు సాక్ష్యం చెప్పమంటాడు, అప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి చెబితే వీడు తల ఎత్తుకోకూడదని దూలాలు చెబుతున్నాయట. ఏమండి, గోడలకు చెవులు గలవని నువ్వనకు, పర్వత గోడలకేంటి, దూలాలకు చెవులు గలవు. చెవులే కాదు, ఏమున్నాయి, కళ్ళు ఉన్నాయి, మాటలు ఉన్నాయి. ఏమండి, ఇంకొక మాట చూడండి, యెహోషువ గ్రంథం, యెహోషువ
యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 24:27 జాగ్రత్తగా చూడండి. 27, జనులందరితో ఇట్లనుము, ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీయు ఈ రాతికి వినబడెను, గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. ఎంత బాగుంది ఆ మాట అండర్లైన్ చేయండి, ఎంత బాగుంది ఆ మాట అండర్లైన్ చేయండి. ఇప్పుడు మీకు మ్యాటర్ అర్థం కావాలి. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట మీరే వింటున్నారా? ఇవన్నీ వింటున్నాయి చెప్పండి. ఇందులో ఉన్న ఇటుకలు, ఇందులో ఉన్న రాళ్ళు మొత్తం ఇవన్నీ వింటున్నాయి. ఈ మాటల ప్రకారం మీరు జీవిస్తే ఇవి సైలెంట్గా ఉంటాయి, కానీ ఆ మాటలను విసర్జిస్తే ఈ రాళ్ళు ఏం చేస్తాయట? మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతాయట. ఇప్పుడు ఈ మాటలు మీరే కాదు, ఇవన్నీ వింటున్నాయి. ఇవెందుకు వింటున్నాయి? రేపు పొద్దున యేసుప్రభు వచ్చినప్పుడు, ప్రవ్వా నీ గురించి మాకు ఎవ్వరు చెప్పలేదు ప్రవ్వా అని అంటే, ఈ పడేయలను కొట్టి మేము విన్నాం ప్రవ్వా, మేము కూడా ఉన్నామని చెప్తే ఇవన్నీ. 2012 జనవరి 9 నుంచి 18 వరకు మా మధ్యనే వీళ్ళు వాక్యం విన్నారు ప్రభా, దొంగలు ప్రభా, వీళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు ప్రభా అని చెప్పడానికి ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన ఈ హెచ్చరిక కూడా అవి చెప్తాయి. ఆ రోజు మేము ఇలా పలుకుతామని ఆడు చెప్పాడు ప్రభా, ఆయన కూడా వీళ్ళు మారలేదు ప్రభా, పరలోకం వేయద్దు ప్రభా, ఇవన్నీ రికమెండ్ చేస్తాయి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎంత భయంకరంగా ఉందో. ఇప్పుడు మనం ఎవరి మధ్య ఉన్నామో చెప్పండి. భయంకరమైన సిబిఐ నెట్వర్క్ మధ్యలో ఉన్నాం, విజిలెన్స్ అధికారుల మధ్యలో ఉన్నాం. ఏమండి మనం ఏమనుకుంటామంటే, ఈ సిబిఐ వాళ్ళు కానీ, ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ, విజిలెన్స్ వాళ్ళు కానీ వీళ్ళు ఎలా ఉంటారంటే, మన మధ్యనే ఉంటారు. ఒక ఆయన కొబ్బరి బొండలు కొడుతుంటాడు, ఇంకొక ఆయన ఏమో పానీపూరి చేస్తుంటాడు, కానీ వాళ్ళు వీళ్ళే అని ఎవరికి తెలియదు. నేను ఒక మాట విన్నా, నిజమో కదా నాకు తెలియదు, కానీ గాలి జనార్దన్ రెడ్డిని పట్టించడానికి ఒక పోలీస్, నిజమేనండి నిజమే, గాలి జనార్దన్ రెడ్డి గారిని పట్టించడానికి ఒక ఒక విజిలెన్స్ అధికారి వాళ్ళ ఇంటిలో గేట్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్గా జాయిన్ అయ్యట ఉద్యోగంలో కొన్ని నెలల క్రితమే. రోజు గాలి గారు వెళ్తారు, గాలి గారు వస్తారు. ఈ అధికారి ప్రతిరోజు సలాం కొడతాడు ఇతన్ని, కానీ నన్ను పట్టించబోయేది ఈ గేట్ కీపరే అని గాలి జనార్దన్ రెడ్డికి తెలియదు. ఆ రోజు కళ్ళ ముందే పట్టించాడు. ఏ రోజు అతను ఇంట్లో ఉంటాడు, ఏ రోజు అతను ఇంట్లో ఉండడో మొత్తం షెడ్యూల్ అంతా రాసుకున్నాడు, టైం చూశాడు, ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, వచ్చారు, పట్టుకున్నారు. గాలి గారు ఆ వాక్ అయిపోయారు. అంటే మనిషికి ఇంత బుర్ర ఉంటే మనిషిని పుట్టించడానికి ఎంత బుర్ర ఉండాలి చెప్పండి. అందుకే మనం ఎక్కడ మిస్ అవ్వకుండా, ఎక్కడ కూడా దొంగ సాకులు చెప్పకుండా, మాకు తెలియదని కానీ, మేము వినలేదనే కానీ, అసలు ఈ ఏ సాకులు చెప్పకుండా దేవుడు మనలందరినీ ఎవరి మధ్య పెట్టాడు తెలుసండి? సాక్షుల మధ్య పెట్టాడు. సాక్షుల మధ్య ఎక్కడున్నారు సాక్షులు? సాక్షులు ఎక్కడున్నారు చెప్పండి? ఈ మైక్ ఒక సాక్షి, ప్రకృతి, ఈ స్టాండ్ ఒక సాక్షి, ఇవన్నీ కూడా ఒక సాక్షులే, ఈ టేబుల్ ఒక సాక్షి, ఈ గ్లాస్ ఒక సాక్షి, ఏమండి సెల్ ఒక సాక్షి, మీరు వేసుకున్న బట్టలు ఒక సాక్షి, అంత సాక్షుల మధ్యనే మనం ఉన్నాం, అంత సాక్షుల మధ్యనే మనం ఉన్నాం. దేవుడు ఎంత చక్ర బంధంలో వాళ్ళు ఇరికించాడో చూడండి, ఎంత చక్ర బంధంలో. మోదవలసలో అయితే సాక్షులు ఉన్నారు, ఏమంటే విజయనగరం వెళ్ళిపోదామంటే కుదరదు, అక్కడ సాక్షులు ఉంటారు. రాష్ట్ర నదులు వెళ్దామంటే అక్కడ సాక్షులు ఉంటారు. దేశ నదులు వెళ్దామంటే ప్రపంచమంతా సాక్షులు ఉన్నారు. పోనీ భూమి నదులు సంగారకుడులోకి వెళ్ళిపోదామంటే అక్కడ అంగారకుడు కూడా సాక్షి. అసలు ప్రకృతిని దాటి నువ్వు ఎక్కడికి పోగలవు చెప్పు? ఈ ప్రకృతి అంతా సాక్షి. అబద్ధపు సాక్షి కాదు ఇది, సత్యమే మాట్లాడవలెను, సత్యమే చెప్పవలెను. ఆ సాక్షి, ఆ సాక్షి. నో మోర్ రికమెండేషన్స్. ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్లు ఉండవు. నువ్వు దగ్గరికి వెళ్ళి నాకేం తెలియదు అని చెప్పండి, ఇవన్నీ మాటలు ఇనవి. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా అవి పనిచేస్తాయి. ఇంకా చూద్దామా కొన్ని మాటలు. మత్తయి సువార్త, మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి, సాక్ష్యం చెప్పడానికి దేవుడు ఎవరెవరిని వాడుకుంటున్నాడో మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 14:15 వచనములు, 14:15,
ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటి నాయనను ఆ పట్టణము నాయనను విడిచిపోవునప్పుడు మీ పాద ధూళి దులిపివేయుడి. ఏం దులిపేయమంటున్నాడు ఆయన? పాద ధూళి దులిపివేయుడి. విమర్శ దినమందు ఆ పట్టణపు గతి కంటే సొదమ గుమర్రా ప్రదేశముల గతి ఓర్వ తగినదై ఉండు నని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. దేని దులపమంటున్నాడు ఆయన? పాద ధూళి దులపమంటున్నాడు. ఎందుకు? సాక్ష్యం చెప్పడానికి. ఎంత సీరియస్? మీరు సీరియస్గా తీసుకోలేదు. ఏదో బాగుంది మాట అని అనుకోకూడదు. ఇది ధూళి దులపమన్నాడంటే అర్థమేంటి? రేపు పొద్దున మనల్ని దులపడానికి. ధూళి ధూళి. లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10వ అధ్యాయము 11వ వచనం. 10:11-12. మీరు దాని వీధులలోకి పోయి మా పాదములకు అంటిన ఏమండి? మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము. ఆయనను దేవుని రాజ్యం సమీపించి ఉన్నదని తెలుసుకోండి చెప్పుడు. ఆ పట్టణపు గతి కంటే సొదమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వ తగినై ఉండునని మీతో చెప్పుచున్నాను. ఏమీ దులిపేయమంటున్నాడు ఇక్కడ కూడా? ధూళి. ఇకపోతే మార్కు సువార్తలో చాలా మంచి మాట ఒక మాట ఉంటుంది దీనికి సంబంధించే, అది కూడా చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము. మార్కు సువార్త 6వ అధ్యాయము 11-12 వచనములు. 11 చాలు 11 వచనం. ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడ నుండి బయలుదేరినప్పుడు వారి మీద సాక్ష్యముగా ఉండుటకు. ఏమిగా ఉండుటకు? వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల కింది ధూళి దులిపివేయుడి. ధూళెందుకు? సాక్ష్యానికి పెట్టాడు దేవుడు. ఇంతకు ధూళి ఎక్కడుందనుకుంటున్నారా? అసలు ఈ ప్రకృతి అంతా ధూళిమయమే. కంటికి కనబడని ధూళి పదార్థములు ఈ ప్రకృతి నిండా ఉన్నాయి. ఎందుకున్నాయనుకుంటున్నారా? సాక్ష్యం చెప్పడానికి. సాక్ష్యం చెప్పడానికి. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయము 6వచనం. 6వచనం. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని. వస్త్రాలు ఎందుకు దులుపుకున్నాడు? వస్త్రాలకు కూడా దుమ్ముంది గనక. వస్త్రములు దులుపుకొని మీనాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఏమండి? వస్త్రాలు ఎందుకు దులిపాడు చెప్పండి? దుమ్మును వదలాలిగా, దుమ్మును వదలాలిగా, సాక్షిని వదిలేసి వెళ్ళిపోవాలి. మేము వాక్యం చెప్పినా వీరు వినలేదు అనుటకు సాక్ష్యంగా ధూళి 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 ధూళి. ఏమండి అంటే రేపు పొద్దున ఏం చెప్పి కూడా తప్పించుకోలేమన్నమాట దేవుని దగ్గర. ప్రభువా నాకు తెలియదు, ప్రభువా నేను వినలేదు, ఇవేం కథలే చెప్పకూడదు. ఎంత భయంకరంగా మనల్ని బుక్ చేశాడో మీకు అర్థం కావాలి. ఏమండి? దట్ ఈస్ బైబుల్. దట్ ఈస్ బైబుల్. అంటే మనిషి రక్షణ విషయంలో కానీ మనిషి పొందబోయే శిక్ష విషయంలో కానీ దేవదూతలు ఒక పాత్ర పోషిస్తున్నాయని, ఆ దేవదూతలే ప్రకృతిగా మారిపోయాయని, మనకు రక్షణ దొరకాలన్నా శిక్ష విధింపబడాలన్నా దేవుడు ఎవరి వాంగ్మూలాన్ని ఎవరి సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాడో మీకు తెలుసండి. ఈ ప్రకృతే. వీడి బతుకు ఎలా ఉందని అడిగితే ఇతడు నీ నిజమైన కుమారుడు ప్రభువా అని అవి చెబితే నీకు రక్షణ. నీకు అనుకూలంగా ఎప్పుడూ బ్రతకలేదు ప్రభువా అని అవంటే నీకు శిక్ష తప్పదు. ఎందుకంటే ప్రకృతి అంత నమ్మకంగా దేవుని కోసం పనిచేస్తుంది. భూమికి నొప్పున్నా, భూమి నొప్పి చేత గిజగిజలాడుతున్నా దేవుడు చెప్పిన పనిని చెప్పినట్టుగా అది చేస్తుంది. అందుకే ఈ ప్రకృతి అంటే దేవునికి చాలా ఇష్టం. ఈ ప్రకృతి అంటే దేవునికి చాలా ఇష్టం. కానీ మనిషి అన్నీ ఉన్నా దేవుని కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉండడు. దేవుని వాక్యం వినడానికి పలానా చోట లేఖనాల పరిశోధన సదస్సు జరుగుతోంది, వచ్చి బైబిల్ నేర్చుకోని చెబితే లక్ష సాకులు చెబుతాడండి మనిషి. మీ ప్రాంతాల్లో మీకు బాగా తెలిసిన అనుభవం ఇది. ఏమండి? ఒకరోజు లేఖనాల పరిశోధన సదస్సు కొరకు మీరు వేల ప్యాంఫ్లెట్స్ కరపత్రికలు మీరు కొట్టిస్తారు. ప్రతి చర్చికి వెళ్ళి మీరు పంచుతారు. ప్రతి చోటికి మీరు ఆ విషయాన్ని పంచుతారు. కానీ పిలువబడిన వారు అనేకులు, కానీ వచ్చేవారు మాత్రం చాలా కొద్ది మంది. ఎందుకు? టైం ఉంటే వస్తానంటాడు పిలిస్తే, వాచ్ ఇలా స్టైల్గా చూపించి. టైం ఉంటే వస్తారట. ఎవరి దగ్గరికి?
వీడికి టైం ఇచ్చినోడి దగ్గరికి, మనిషికి టైం ఎవరైతే ఇచ్చారో ఆ టైం ఇచ్చిన ఆయన దగ్గరికి టైం ఉంటే వస్తానంటే నేను ఏం చేయాలి చెప్పండి? ఇదంతా ఎవరు నోట్ చేసుకుంటున్నారు చెప్పండి? ప్రకృతి తర్వాత వాచే, వీడు ఏ వాచ్ని అయితే చూపించాడో ఆ వాచే సాక్ష్యం చెప్పబోతుంది. ప్రభువా వీడు నన్ను చూపించాడు, ప్రభువా నిన్ను, నన్నే ప్రభువా. నాకు ఎలా అనిపించిందంటే నాకు కనుక ఉంటే ఆ చేతిని అట్లే నొక్కేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు వద్దన్నావు కదా ప్రభువా, టైం వచ్చేందుకు నన్ను వెయిట్ చేయమన్నావుగా, అందుకే నేను సైలెంట్ అయిపోయాను. ఏమండి, అన్నీ ఉన్నా మనిషి రాడు, ఆరోగ్యం బాగలేకపోయినా ఈ ప్రకృతి మాత్రం దేవుని కొరకు పని చేస్తూనే ఉన్నది. ప్రకృతి పరిస్థితి బాగాలేదండి, ఆరోగ్యంగా లేదు. అందంగా కనపడుతుంది అనుకుంటున్నారేమో, అందమైన ప్రకృతి ఆరోగ్యంగా లేదు. ఈరోజు నొప్పి చేత గిజగిజలాడుతోంది, అటు ఇటు తులుచున్నది, కానీ 24 గంటల్లో అది ఒక దినాన్ని పూర్తి చేసుకుంటోంది, 365 రోజుల్లో ఒక సంవత్సరాన్ని పూర్తి చేసుకుంటోంది. అంత నొప్పిలో కూడా ఏమండి, అంత నొప్పిలో కూడా ప్రకృతి నమ్మకంగా పనిచేస్తోంది. మరి మనం, అందుకే దేవుడు మనల్ని నమ్మడండి, నేను నిన్ను నమ్మను రా అని డిసైడ్ అయిపోయాడు. నేను నమ్మను, నేను నమ్మను. నమ్మకమైన వాడు తన పిల్లలను నమ్మే పరిస్థితిలో లేడు. అందుకే ప్రకృతిని సాక్ష్యంగా పెట్టుకున్నాడు ఆయన, ప్రకృతిని సాక్ష్యంగా పెట్టుకున్నాడు. వెరీ గుడ్. ఇక మన శిక్ష, యేసుప్రభు వారి 2వ రాకడ విషయంలో దేవదూతల పాత్ర ఎలా ఉంటుందో కూడా ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం, క్షమించండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 37 నుంచి చదువుకుందామండి, 37 నుంచి 39. అందుకని ఇట్లా నేను, మంచి విత్తనం విత్తువాడు మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టిని సంబంధులు, వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయువారు దేవదూతలు. వారి పాత్ర చూడ ఎలా ఉందో, దేవదూతలు ఎవరు చెప్పండి? కోత కోయువారు, కోత. మేకలను గొర్రెలను వేరు చేయువారు వీరే, వీరు దేవుని పిల్లలు, వీరు అపవాది పిల్లలని సర్టిఫికెట్ ఇచ్చేది ఇదే. ఆ సర్టిఫికెట్నే దేవుడు పరిగణలోనికి తీసుకోబోతున్నాడు. ఏమండి, ఇది ప్రకృతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇకపోతే ఏ రోజైనా వీరిలో కొంతమందినైనా నేను చూస్తాను కదా అని దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఈ సృష్టి మిగులు ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నదట. తెలుసు కదా రెఫరెన్స్ మీకు, రోమాపత్రిక 8:19-19. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. అంటే ఏ రోజుకైనా నేను దేవుని కుమారులను అందరినీ ఒక్కచోట నేను చూడగలను, లేదా ఈ లోకంలో నాకు దేవుని పిల్లలు కనబడతారేమో అని ప్రకృతి తేరిచూచుచు కనిపెట్టుచున్నదట. అంటే ప్రకృతి చూస్తోంది నిన్ను, నీ మాటలు వింటోంది, నీ నడతలు చూస్తోంది. ఇదంతా ప్రకృతి మధ్య జరుగుతోంది, ఇదంతా ప్రకృతి మధ్య జరుగుతోంది. ప్రియులారా, మనం ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నామో మీకు అర్థమైతే, రేపొద్దున దేవుడు విధించబోయే శిక్షను తప్పించుకోవాలనంటే ఈ సాక్షులు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రకృతి, వారు మన మీద మంచి సాక్ష్యం చెప్పాలి. రేపొద్దున ఏదైనా కూడా తేడా వచ్చిందా, మనం ఏమి చేయలేము, మనం ఏమి చేయలేని పరిస్థితి ఆ రోజు. ఇప్పుడు చెప్పండి, ఒక మాట అడుగుతాను మిమ్మల్ని, యేసుప్రభు మీరు సర్వలోకానికి వెళ్ళి చెప్పండి, సర్వ సృష్టికి సువార్త ఎందుకు ప్రకటించమన్నాడు? ఇప్పుడు మీరు చెప్పాలి ఇదంతా విన్న తర్వాత. రాజ్య సువార్త ప్రకృతికి ఎందుకు ప్రకటించమన్నాడు? రాజ్య సువార్త ప్రజలకే కాకుండా మీరు ప్రకటిస్తున్నప్పుడు ప్రకృతి కూడా వింటుందని ఎందుకు చెప్పాడు చెప్పండి? సాక్ష్యం చెప్పడానికి. మాకు తెలియదు ప్రభువా అని నువ్వు అనకుండా నీ మీద సాక్ష్యం చెప్పుటకు మీరు సర్వలోకమునకెళ్ళి మీరు సువార్త ప్రకటిస్తే సమస్త జనులతో పాటు సర్వ సృష్టి కూడా మీరు చెప్పే వాక్యం వింటుంది. అదే అపోస్తలులు చేసిన పని. వారు
ఎవంగెలి వాక్యాన్ని ప్రకటించారు, సువార్తను ప్రకటించారు. వారు సువార్త ప్రకటించగానే మనుషులతో పాటు ఎవరు విన్నారు? ఈ ప్రకృతి అంతా ఇప్పటికే వినేసింది. ఈ ప్రకృతి అంతా ఇప్పటికే వినేసింది. వాళ్ళు వాక్యం చెప్పినా నీ పిల్లలు వినలేదు ప్రభు అని సాక్ష్యం చెప్పుటకు సిద్ధపడుతోంది ప్రకృతి. ఏమండి, నీ మీద సాక్ష్యం చెప్పడానికి నన్ను కానీ, నా మీద సాక్ష్యం చెప్పడానికి మరొకరిని కానీ దేవుడు పిలుచుటకు సిద్ధంగా లేడు. మనందరి మీద సాక్ష్యం చెప్పుటకు ప్రకృతిని సిద్ధపరిచాడు. ఎంత అద్భుతమైన నెట్వర్క్ అంటే అయింది, ఎంత అద్భుతమైన నెట్వర్క్ అది, ఎంత అద్భుతమైన నెట్వర్క్. అందుకే పౌలు గారు మొదటి కొరంతి 4వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతూ ఏమన్నాడు చూడండి, కొరంతి మొదటి పత్రిక 4వ అధ్యాయం ఒక్కసారి 9వ వచనాన్ని మీరు చూస్తే ఎంత మంచి మాట. మొదటి కొరింథీ 4:9, మరణ దండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తలమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నదని చెప్పి వెంటనే దీన్ని చాలా జాగ్రత్తగా మీరు అండర్లైన్ చేయాలి. మేము లోకమునకును, నెక్స్ట్ దేవదూతలకును, నెక్స్ట్ మనుష్యులకును వేడుకగా ఉన్నాము. ఎవరెవరికి? ఎవరెవరికి? మేము లోకమునకును, నంబర్ వన్, లోకమంటే మట్టి కాదోయ్ మనుషులో అన్నాడు ఒక ఆయన. ఇప్పుడు మనమనాలి అది తప్పోయ్, లోకమంటే మనుషులే కాదోయ్, మట్టి కూడా నోయ్. ఇక అర్థమవుతుందా? లోకమునకును, నెక్స్ట్ దేవదూతలకును, నెక్స్ట్ మనుష్యులకును వేడుకగా ఉన్నాము. లోకం అంటే సృష్టి, దేవదూతలు పరలోకంలో ఉన్నవారు, నెక్స్ట్ మనుషులంటే మనము. వాక్యము చెబుతుంటే ఈ మనుషులలో ఆనందపడే వాళ్ళు ఉన్నారు. సృష్టి అంతా ఆనందపడుతుంది వీరిని చూసి. ఇంకెవరు ఆనందపడుతున్నారు? పరలోకంలో ఉన్న దేవదూతలు. మొదటి పేతురు, చివరిగా పేతురు గారి మొదటి పత్రిక 1:15, పేతురు గారి మొదటి పత్రిక 1:12 చివరి మాట, క్షమించండి, 1 పేతురు 1:12 చివరి మాట, దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. ఏ కార్యములు? ఏ కార్యములు దేవదూతలు చూడాలనుకుంటున్నారు చెప్పండి? ఏ కార్యములను చేయాలని దేవుడు ముందుగా సత్క్రియలను సిద్ధపరిచి, ఆ సత్క్రియలు మనము చేయాలని దేవుడు మన కోసం ఆలోచించాడో, ఆ సత్క్రియలు తన పిల్లలమైన మనము చేస్తుంటే దేవదూతలందరూ ఏమని కోరుకుంటున్నారు చెప్పండి? దేవుని పిల్లలు దేవుని పని చేస్తే చూడగోరుచున్నారట. అదే ఈరోజు జయశాలి గారు చేస్తున్నది, అదే ఈరోజు జయశాలి గారి బృందం చేస్తున్నది. ఏమండి, ఈ చోట 10 రోజుల పాటు ఎంత అద్భుతమైన పండుగలు జరుగుతుంటే ఇట్టి కార్యములు పరలోకంలో ఉన్న దేవదూతలు చెప్పండి తొంగి చూడగోరుచున్నారు. ఇక్కడికి వచ్చింది ఈ విశాఖపట్నంలో ఉన్నవారు మాత్రమే కాదండి, రాష్ట్ర నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చారు, దేశ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చారు, ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ఇక్కడికి వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా జయశాలి గారి మాటలు ఈరోజు ప్రపంచమంతా వింటుంటే ఇట్టి కార్యములు ఎవరు చూడగోరుచున్నారు చెప్పండి? దేవదూతలు చూసి ఆనందంతో పొంగిపోయి ఇప్పుడు ఏమనుకుంటున్నాయంటే, ప్రభువా నీ కోసం నిజమైన మగాళ్ళు పుట్టారు ప్రభువా లోకంలో, వారే నీ పని చేస్తున్నారు ప్రభువా, మాకెంతో ఆనందం కలుగుతుంది అని ప్రకృతి మన మీద మంచి సాక్ష్యం చెప్పుటకు సిద్ధపడుతోంది. ఇదే మంచి కార్యం, ఇదే సత్క్రియలు మనము కొనసాగిస్తే యేసు ప్రభు వారి 2వ రాకడలో కూడా మనకు అనుకూలంగా సాక్ష్యము చెప్పుటకు ప్రకృతి సిద్ధపడుతుంది. ఏదైనా తేడా వచ్చిందా? అదే ప్రకృతి, మన కొరకు సేవ చేయుటకు నియమింపబడిన ప్రకృతి మనకు వ్యతిరేకంగా సాక్ష్యము చెప్పి మనకు పరలోకం రాకుండా చేయుటకు కూడా సిద్ధపడుతుంది. అందుకే రాజ్య సువార్త ప్రజలకే కాకుండా ఎవరికి ప్రకటింపబడుతుంది చెప్పండి? ప్రకృతికి కూడా ప్రకటింపబడుతోంది అన్న విషయం ఈరోజు ప్రపంచానికి తెలిస్తే భయముతో భక్తితో దేవుని కాళ్ళ దగ్గర బ్రతుకుతోంది. బ్రతకగలదు కానీ బ్రతకట్లేదనంటే రాజ్య సువార్త ప్రజలకే కానీ ప్రకృతికి ప్రకటింపబడట్లేదని అలాగ తెలియదు. మనిషి భయముతో భక్తితో పెరగాలనంటే ఈ సువార్త మనుషులే కాక ప్రకృతి వింటోంది అన్న విషయం మనుషులకు అర్థం కావాలి. అందుకే జయశాలి గారు బహుమానంగా ఈ ప్రపంచానికి ఇచ్చిన అద్భుతమైన అనేకమైన పాటలలో ఒక పాఠమే రాజ్య సువార్త ప్రకృతిక ప్రజలక. ఈ పాఠం విన్న మీరు ఇందులోని పరమార్థాన్ని మీరు అర్థం చేసుకొని భయముతో భక్తితో మనం సాక్షుల మధ్య ఉన్నామని మర్చిపోక ఎంతో జాగ్రత్తగా బ్రతికి ఆయన కుమారుని రాకడకు సిద్ధపడాలని మనొక్కసారి మీ అందరినీ మనవి చేస్తూ కోరుకుంటూ ఈ పాఠాన్ని ముగిస్తున్నాను.